పోలీస్ డిపార్ట్మెంట్ 2014 ముందు కూడా నేను ఎస్పీగా పని చేశాను కొన్ని జిల్లాల్లో ఆ తర్వాత జిల్లాల్లో ఎస్పీగా చేశాను మళ్ళా ఇక్కడ కూడా కమిషనర్ గా ఇక్కడ చేస్తూ ఉన్నాను సో చాలా గుణాత్మకమైన మార్పు మాకే కనబడుతున్నది అండ్ మీ అందరూ కూడా చూస్తూ ఉంటారు అంటే పెద్ద ఎత్తున కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలో 70% దాకా సీసీ కెమెరాలంతా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి హైదరాబాద్ లో 5 లక్షల దాకా సీసీ కెమెరాలు ఉన్నాయి మొత్తం కూడా రాష్ట్రమంతా పోస్తా చూస్తే గనుక 9.5 లక్షల సీసీ కెమెరాలు ఈ 9.5 లక్షల్లో దాదాపు 25000 నుంచి 30000 దాకా మన దగ్గర మన కమిషనరేట్ పరిధిలో కూడా ఉన్నాయి ఇంతే కాకుండా పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మనం ఈ లాస్ట్ 9 సంవత్సరాల్లో కూడా సమకూర్చుకోవడం జరిగింది అండ్ మీరు తెలుసు గతంలో ఎట్లా ఉండేది పోలీస్ స్టేషన్ బిల్డింగ్లు అంటే గనక అంత పాడుబడ్డ బిల్డింగ్లు మొత్తం కూడా అది డైలాపిడేటెడ్ స్ట్రక్చర్స్ ఉండేది ఇప్పుడు ఒక్కొక్క పోలీస్ స్టేషన్ మీరు చూస్తున్నారు దాదాపు 70-80% పోలీస్ స్టేషన్లు మనం కంప్లీట్ చేసుకున్నాం ఈ అన్నిటిలో కూడా కార్పొరేట్ ఆఫీస్ని తలదన్నే స్థాయిలో ఉన్నాయి పోలీస్ స్టేషన్ అంటే నాడు నేడు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే గనక ఇప్పుడు ఈ సాంకేతిక పరిజ్ఞానం అట్లానే సిబ్బంది కూడా సిబ్బందిని చూస్తే కూడా 33% రిజర్వేషన్ మహిళలకి రావటం అనేది దాంతో ఒక రకమైన సాఫ్ట్నెస్ అనేది పోలీస్ దీంట్లో వర్కింగ్లో కూడా వచ్చిందన్నట్టు మీరు మా చూస్తే మా పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ కౌంటర్లు కానివ్వండి లేకపోతే చాలామంది ఎస్ఐలు ఇన్స్పెక్టర్లు అట్లానే కానిస్టేబుల్స్ ఇదంతా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున మహిళలు కూడా మా దాంట్లో డిపార్ట్మెంట్లో జారటం రావడంతో ఒక రకమైనటువంటి సాఫ్ట్నెస్ ఒక హ్యూమన్ ఎలిమెంట్ అనేది ఇంకా బెటర్గా అనేది తీసుకురావడానికి కూడా ఈ మహిళల రిక్రూట్మెంట్ కూడా దోహదపడ్డదని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేసుకున్నాను అండ్ ఇంతేకాకుండా మన హోంగార్డ్స్ జీతాలు కూడా ఇప్పుడు దాదాపు 25,000-30,000 అంటే వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు అనే దాన్ని బట్టి ట్రాఫిక్లో పనిచేస్తే కనుక వాళ్ళకి స్పెషల్ కాంపనెంట్ ఉంటుంది లేకపోతే మామూలుగా ఎవరైనా ఇది ఉంటే కనుక 25 వాళ్ళకి సంవత్సరం కూడా జీతం పెరుగుతూ ఉంటుంది సో ఇట్లా కూడా వాళ్ళకి దాదాపు 30,000 జీతం 25,000-30,000 జీతం కూడా హోంగార్డ్స్కి కూడా మనం చూస్తున్నాం తీసుకోవటం ఫండమెంటల్ చేంజెస్ అనేది రావడానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ వచ్చినాయి అండ్ వరంగల్ కమిషనరేట్లు కూడా 9 సంవత్సరాల్లో మీరు చూశారు చాలా చేంజెస్ రావటం కమిషనరేట్ బిల్డింగ్ కూడా దాదాపు 50 కోట్లతోటి మనకు మంజూరైంది ఆ కమిషనరేట్ బిల్డింగ్ కూడా వస్తున్నది త్వరలో అది కూడా మనం ఇనాగ్రేట్ చేసుకుంటాము అండ్ ఇట్లా ఈ మార్పులన్నింటినీ కూడా మనం చూస్తూ నెక్స్ట్ ఈ మార్పుల్ని కూడా మేము జరిగినటువంటి అంటే ఈ 9 ఏళ్ళ జరిగినటువంటి వాటిల్ని ప్రజల్లోకి మేము తీసుకెళ్ళి పోలీస్ సాధించింది ఏంటి మీకు ఇందాక చూసారన్నీ కూడా ప్రతి చోట కూడా ప్రతి దాంట్లో ఇప్పుడు అన్ని టెక్నాలజీతో ఉంటుంది రిక్రూట్మెంట్ కూడా ఇప్పుడు చూస్తే కనుక మామూలు వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు మా దగ్గర 80-90% రిక్రూట్ అయ్యే వాళ్ళంతా కూడా ఇంజనీరింగ్ వాళ్ళే వస్తున్నారు సాంకేతిక పరంగా బీటెక్ వాళ్ళు ఎంటెక్ వాళ్ళు ఎంఫిల్ చేసిన వాళ్ళు వస్తున్నారు పిహెచ్డీలు చేసిన వాళ్ళు వస్తున్నారు చాలామంది ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఉద్యోగాలు వదిలి వచ్చేసే వాళ్ళు చాలామంది కనపడుతున్నారు అంటే ఒక రకంగా మనం ఇంతకుముందు చూస్తే దానికి ఇప్పటికీ స్థాయి చాలా మారిందన్నట్టు సాంకేతికత అనేది వాడుతూ అండ్ దాంట్లో మళ్ళా ఏంటంటే చట్టాల గురించి పూర్తి అవగాహన తీసుకుంటూ పోలీసు ఫండమెంటల్ చేంజెస్ అనేది తీసుకొస్తున్నటువంటిది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం అంటే నాడు నేడు అట్లానే వాహనాలు చూశారు వాహనాలు గతంలో మనం చూస్తే కనుక డొక్కు జీపులు ఉండే ఆ డొక్కు జీపులతోటి మనం వెళ్తుంటే కనుక ఆ పక్కన ఎవరైనా విఐపీ తోటి వెళ్తుంటే ఆ విఐపీ 100 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్ తోటి వెళ్తుంటారు ఈ డొక్కు జీపులు 50-60 కూడా వెళ్ళేది కాదు వాళ్ళు వెళ్ళిపోతుండే అన్నట్టు ఇట్లాంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు చూశారు వాహనాలు ఫార్చునర్లు ఉన్నాయి ఇన్నోవాలు ఉన్నాయి నెక్స్ట్ క్రిస్టాలు ఉన్నాయి లేకపోతే స్కార్పియోలు ఉన్నాయి అంటే వెహికల్స్ కూడా దాదాపు మన వరంగల్ కమిషన్లోనే దాదాపు 900 వెహికల్స్ ఉన్నాయి ఇన్ని వెహికల్స్ ఉన్నాయి అండ్ పోలీస్ స్టేషన్కి బడ్జెట్ కూడా మీరు చూస్తే కనుక పోలీస్ స్టేషన్లో గతంలో బడ్జెట్ ఉండేది కాదు పోలీస్ స్టేషన్ ఎవడన్నా ఛాయ్ తెప్పించాలన్నా కానీ ఎవడో పెట్టేది అన్నట్టు ఎవడన్నా జిరాక్స్ చేయించాలన్నా కానీ ఎవడికో చెప్పేది ఆడ జిరాక్స్ షాపు ఆడ తీసుకురాకపోండి అని చెప్పి చెప్పేది సో ఇట్లా అంటే జీపులు కావాలంటే కనుక బయట నుంచి తెచ్చేది జీపులు బళ్ళు బయట నుంచి తెచ్చేది ఇట్లాంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు అవి ఏం లేవు పోలీస్ స్టేషన్కి బడ్జెట్ ఉంటుంది ఒక 25,000 నుంచి 75,000 దాకా నెలకి అది ఆ బడ్జెట్ కూడా దేశంలో ఎక్కడ కూడా లేదు సో ఇది ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే పోలీస్కి ఈ ఫెసిలిటీ అనేది కూడా మనకి తీసుకురావటం కూడా జరిగింది ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా లా అండ్ ఆర్డర్ని సేఫ్ గార్డ్ చేయడానికి పెద్ద ఎత్తున కూడా కృషి చేసిన భాగంలో మనం చూస్తున్నాం ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక గ్రౌండ్ లెవెల్లో అది ఏంటంటే న్యాయం అన్యాయం ధర్మం అధర్మం ఎవరైతే కనుక అన్యాయానికి అన్యాయంగా కానీ లేకపోతే అధర్మంగా ఎవరు ఉంటే కనుక వాళ్ళని శిక్షించేటటువంటి కార్యక్రమాలు లేదా ఎవరైతే కనుక పేదవాళ్ళు బడు బలీన వర్గాలు ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా కనుక ఉంటే కనుక వాళ్ళకి అండగా పోలీసులు ఉండేటటువంటి విధంగా కూడా మేము ఫండమెంటల్గా గ్రౌండ్ లెవెల్లో కూడా వెళ్ళి మేము మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.